కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అనేక అనేకమైన అభివృద్ధి పనుల సేవ ఈరోజు చాలా డీటెయిల్ గా అధికారులతో అక్కడ మున్సిపల్ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇరిగేషన్ మెట్ అండ్ మైనారిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు ముఖ్యంగా ఈ రివ్యూలో ఆల్రెడీ 408 వర్క్స్ ని ఆల్రెడీ యాక్చువల్ గా టేకప్ చేసింది. దాదాపు 270 కోట్ల రూపాయలు ఆల్రెడీ టేకప్ చేసి అందులో ఒక 200 ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి. మరొక 200 టెక్నికల్ శాంక్షన్లు తర్వాత టెండర్ స్టేజ్ లో ఉంటాయి. అవి కూడా ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ ఎండింగ్కి అన్ని కూడా టెండర్ స్టేజ్కి వెళ్ళిపోయి అవి కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ లో అమృత వన్లో 68 కోట్లతో వర్క్ జరుగుతుంది. అమృత 2 50 కోట్లు పెట్టున్నాం, 50 కోట్లు అది కూడా ఇమీడియట్ గా నెక్స్ట్ వీక్ లో టెండర్ పిలిచి ఆ వర్క్స్ కూడా టేకప్ చేస్తాం. అది చేయటం వల్ల 50 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ టేకప్ చేయడం వల్ల ఈ యొక్క కర్నూలులో 6 డివిజన్లో వాటర్ సరిగా సప్లై ఇవ్వకుండా ట్రాక్టర్ ద్వారా వాటర్ ద్వారా పంపుతున్నారు. 6 డివిజన్స్ కి ఫుల్ ఫ్లెజ్డ్ గా వాటర్ ఇవ్వడానికి వీలవుతుంది. ఈ విధంగా అమృత వన్, అమృత 2 ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే కర్నూలులో ఉన్న అన్ని డివిజన్స్ కి వాటర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. 80% డ్రైనేజీలో బయటకి వెళ్ళిపోతుంది. ఆ ప్రయోజనాన్ని సివరేజ్ వాటర్ అంటారు. దాన్ని ట్రీట్ చేసి కాలం వదలాలి. కానీ మనకు ఆంధ్రప్రదేశ్లో 100 మున్సిపాలిటీస్లో మెజారిటీ మున్సిపాలిటీస్లో దాన్ని ట్రీట్ చేయకుండా డైరెక్ట్గా కెనాల్స్లో కదులుతున్నాం. కెనాల్స్లో కదలడం వల్ల ఈరోజు ఈ యొక్క దోమలు పెరగడం, దానివల్ల డెంగ్యూ మలేరియా లాంటివి రావడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఇటువంటి డెంగ్యూ మలేరియా లాంటివి రాకుండా అరికట్టాలంటే దోమలు అరికట్టాలి. దోమలు అరికట్టాలంటే ఈ వాటర్ని ట్రీట్ చేసి పంపించాలి. అదే డెవలప్ కంట్రీస్ ఎక్కడ తీసుకున్న ఈ వాటర్ అండర్గ్రౌండ్ సివరేజ్లో ఉంటుంది. అయితే అండర్గ్రౌండ్ సివరేజ్లో చేయాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ చాలా ఉంటుంది. ఈ రాష్ట్రంలో మనం 110 మున్సిపాలిటీస్లో చేయాలంటే సుమారుగా 25,000 కోట్ల రూపాయలు అండర్గ్రౌండ్ సివరేజ్ కావాల్సి వస్తుంది. అది స్టెప్ బై స్టెప్ విధానంగా చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఫస్ట్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి వదలండి అన్నారు. దానికి 47 కోట్లతో 12 ఎమ్మెల్డీ ప్లాంట్ పెడుతున్నాం. 12 ఎమ్ఎల్డీ ప్లాంట్ అయితే ఈ యొక్క మున్సిపాలిటీకి కనీసం 50 ఎమ్ఎల్డీ ప్లాంట్ కావాలి. ఫస్ట్ ఫేజ్ లో 12 ఎమ్ఎల్డీ పెట్టాం, తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో ఆ మిగతాది కూడా పెట్టడం జరుగుతుంది. అందుకనే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఈ 50 ఎమ్ఎల్డీలో 12 ఎమ్ఎల్డీ పోతే మిగిలిన 38 ఎమ్ఎల్డీని పెట్టేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కర్నూలు టౌన్ లో ఏదైతే రోడ్స్ ఉండి రోడ్స్ కి ఆ ఎడ్జ్లో ఎండ్ టు ఎండ్ లేవు. జనరల్ గా రోడ్డు నీట్గా ఉండాలి, చిమ్మినప్పుడు నీట్గా ఉండాలంటే ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ ఉండాలి, డ్రైన్ టు డ్రైన్. అలా కాకుండా 20 అడుగుల రోడ్లో 18 అడుగుల రోడ్డు ఉండి ఒక్క అడుగు మట్టి ఉన్న ఆ మట్టిని ట్రాక్టర్లు కావచ్చు, లారీలు కావచ్చు, సైకిల్స్ కావచ్చు, స్కూటర్లు ఆ మట్టి మీద పోయి మళ్ళా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆ మట్టి అంతా రోడ్డు మీదకి వస్తుంది. ఈరోజు మన రోడ్డు ఎక్కువ డస్ట్ ఉండడానికి కారణం ఏంటంటే ఎండ్ టు ఎండ్ లేక. అదే విదేశాల్లో చూస్తే డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ చూసినా డ్రైన్ నుంచి డ్రైన్ దాకా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఉంటాయి. అందుకని ముఖ్యమంత్రి గారు ఎండ్ టు ఎండ్ రోడ్స్ ని అన్ని దగ్గర లేమని ఆదేశించారు. దానికి యాక్చువల్ గా 12 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని యాక్చువల్ గా అధికారులు ఎస్టిమేట్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్క్స్ ఇక్కడ 50 110 మున్సిపాలిటీస్ లో ఉండే ప్రతి పార్క్ ని మోడర్నైజ్ చేయాలా, ఫేస్ లిఫ్టింగ్ చేయాలా, చిన్నపిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్ పెట్టాలా, పెద్దవాళ్ళకి ఓపెన్ జిమ్ పెట్టాలని చెప్పడం, దాని మీద గ్రీన్ కార్పొరేషన్ వీటన్నిటి మీద ఎస్టిమేషన్ చేసింది. 55 పార్కులు పూర్తి చేయాలంటే 31 కోట్ల రూపాయలు అవుతుంది. ఆల్రెడీ 101 జీరో కింద 10 కోట్లు శాంక్షన్ చేసినాం. మరొక 21 కోట్లని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లో చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు
క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక టర్మ్స్ యాక్సెప్ట్ చేశారు. అయితే దీనికి ఫైనాన్స్ యాన్యుటీ మోడలా, అంటే ఈపీసీఆ హైబ్రిడ్ యాన్యుటా, దాని గురించి స్టడీ చేసుకుని రామాని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడమన్నారు. బహుశా మరొక ఒక నెలలో దాని మీద తరువుగా డిస్కస్ చేసి ఒక ఫుల్ ప్లాన్ తో, అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా అనే దాంతో ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరుగుతుంది, దాన్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. అయితే కర్నూలు టౌన్ కి వచ్చారంటే కచ్చా రోడ్డుకి సుమారు 130 కోట్లు కావాలని ఎస్టిమేషన్ వచ్చింది. డ్రైన్స్ 66 కోట్లు, వర్షం వచ్చినప్పుడు లేదా ఇంట్లో వదిలేసిన ఇంట్లో డ్రైన్స్ లో వదిలేసిన నీళ్ళకి 66 కోట్లు, ఆల్రెడీ చెప్పాం పార్క్కి 21 కోట్లు. తర్వాత ఎమ్మెల్యే ఏదైతే 38 ఎమ్మెల్యే ట్రీట్మెంట్ చేసి బయటకు పంపించారో దానికి ఒక 60 కోట్లు, మొత్తం 275 కోట్లు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని అధికారులు ఎస్టిమేట్ చేశారు. దీన్ని కూడా ఆ ప్రాజెక్ట్ పెట్టి ముఖ్యమంత్రి గారికి చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతి తీసుకుని ఈ 275 కోట్లు కూడా ప్రాజెక్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మల్టీస్టోర్ డిపార్ట్మెంట్ జీప్లస్ 3, అదేవిధంగా ఇండివిజువల్ వచ్చి 4500 హౌసెస్ హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎవరికైతే సొంత స్థలంతో ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి 2.5 లక్షలు ఇస్తున్నాం. సొంత స్థలం లేని వాళ్ళకి ప్రభుత్వ స్థలంలో 10,000 హౌసెస్ కట్టేటట్టుగా శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి గ్రౌండ్ అయ్యి ఆల్మోస్ట్ రేపు 24 ఫిబ్రవరి కొన్ని హౌసెస్ ఇనాగ్రేషన్ కూడా రెడీ అవుతున్నాయి. అవి కూడా శ్రీనివాస్ టెక్నాలజీలో హై క్వాలిటీ ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఫ్లోరింగ్ కానీ వాల్ ఫినిషింగ్ కానీ, తర్వాత కిచెన్లో వేసే బండ గ్రానైట్ బండ కానీ, తర్వాత వచ్చి హాల్లో కిచెన్లో బెడ్రూమ్లో ర్యాక్స్ పెట్టడం కానీ, పౌడర్ కోటెడ్ అల్యూమినియం ఫ్రేమ్స్, విండో ఫ్రేమ్స్ కానీ, డోర్ ఫ్రేమ్స్ కానీ, షటర్స్, ఇది గ్లాస్ షటర్స్, ఇలా హై క్వాలిటీ వాట్ ఇస్ దో ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా రోడ్డు, డ్రైనేజ్, సివరేజ్, స్నా వాటర్, డ్రింకింగ్ వాటర్, ఎక్సల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ ఉండే ప్రజలకి ఒక చిన్న హాస్పిటల్, పిల్లలకి ఒక స్కూల్, ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్, ఒక చిన్న పార్కు, అదేవిధంగా అక్కడ ఉండేవాడికి ఒక చిన్న కమర్షియల్ కాంప్లెక్స్, ఇవన్నీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్సల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈరోజు కడుతున్నాం. అయితే ప్రజాప్రతినిధులు మాకు 15,000 కావాలి, మాకు ఈ 10 కాకుండా మరొక 15,000 కావాలా శాంక్షన్ చేయమని యాక్చువల్గా లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడే కమిషనర్ గారు చెప్తున్నాను, 3 రోజుల్లో ఇమీడియట్గా డిపిఆర్ తయారు చేసి పంపిస్తే వెంటనే దాన్ని మన యొక్క రాష్ట్ర దగ్గర కమిటీ ఉంది, సిఎస్ గారి ఆధ్వర్యంలో ఆ కమిటీలో పెట్టి శాంక్షన్ చేసి ముఖ్యమంత్రి గారికి చెప్పి శాంక్షన్ చేయించి ఢిల్లీకి పంపించి ఢిల్లీ దగ్గర కూడా శాంక్షన్ తీసుకొచ్చి ఇమీడియట్గా దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో 101 కింద 50 కోట్లలో కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బిలో వాళ్ళ రోడ్స్ ఎన్క్రియం చేయాలి, ఎందుకంటే రోడ్డు మీదకి డస్ట్ రాకుండా ఉండాలా, తక్కువ డస్ట్ ఉండాలంటే డ్రైన్ టు డ్రైన్ రోడ్లు ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నారు, అన్ని రోడ్లని ఎండ్ టు ఎండ్ ఏమైనా, దాని ఎస్టిమేషన్ 35 కోట్లు ఇచ్చారు. ఇప్పుడే ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడాము, ఇమీడియట్గా ఆ ఫైల్ గారిని సబ్మిట్ చేస్తే ముఖ్యమంత్రి గారి యొక్క చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రక్రియలు తీసుకుని దాన్ని కూడా ఏర్పాటుగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంచాయతీ లైనింగ్, వర్షం వచ్చినప్పుడు శుద్ధవాగు నుంచి వాటర్ ఫ్లో అయ్యి ఆ టౌన్ మీద పడి ఇబ్బంది పడుతున్నారని, టౌన్ అంతా జలమయమవుతుందని, దాని లైనింగ్కి ఒక 23 కోట్లతో ఒక ప్రాజెక్ట్ పంపించున్నారు, అది పెండింగ్ ఉంది, అది కూడా ఇప్పుడే ఏజెన్సీతో మాట్లాడాను. దాంట్లో కొన్ని టెక్నికల్ క్వరీస్ చేసి, టెక్నికల్ క్వరీ ఏలేదు, రెండు పక్కల లైనింగ్ పూర్తిగా చేసేస్తే లైనింగ్ కంటే దాటి వాటర్ ఓవర్ఫ్లో అయ్యి టౌన్ మీద పడితే మళ్ళా వాటర్ వెనక్కి పోయేదానికి పాసిబిలిటీ ఉండదు, ఆ పాసిబిలిటీ పోయేటట్టుగా డిజైన్ ఏమని చెప్పాను అని అన్నారు. దాన్ని కూడా డిజైన్ చేసి నెక్స్ట్ వీక్లో కంప్లీట్ చేస్తానన్నారు. అదే కాకుండా బీసీ కాంపులకి బౌన్స్ కూడా యాక్చువల్గా ఇమీడియట్గా కలెక్టర్ గారు కంప్లీట్ చేస్తానన్నారు. సైట్స్
రైతు బజార్ కూడా 20 సెంట్లు ఎక్స్టెన్షన్ కూడా పై పెట్టమన్నారు. అదేవిధంగా మైనారిటీకి సంబంధించి మైనారిటీలో దాదాపు 12.8 కోట్లతో మైనారిటీలకి ఎవరైతే పేద మైనారిటీ ఉన్నారో వాళ్ళకి 12.8 కోట్లతో యాక్చువల్ గా డిఫరెంట్ వర్క్స్ ఇచ్చారు. ఇది ముఖ్యమంత్రి గారికి చూపించి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకుని దీన్ని కూడా శాంక్షన్ చేస్తాం. అదేవిధంగా మెక్మాలో స్కిల్ డెవలప్మెంట్ కానీ, రుణమాఫీ కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, అదేవిధంగా స్టీల్ది లోన్స్ కానీ, బిజినెస్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కానీ, దీనికి ఒక 61 కోట్లు యాక్చువల్ గా హైదరాబాద్లో అడిగారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దాన్ని కూడా ఎంతవరకు మ్యాక్సిమం చేయగలరో చేస్తాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ బీసీ ఫెడరేషన్ మైనారిటీ ముస్లింస్ మైనారిటీ క్రిస్టియన్స్ కాపు వీళ్ళకి సంబంధించి లోన్స్ అప్లై చేశారు. 2269 అయితే ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చేస్తున్నాం, ఏది ప్రాసెస్ చేసి ఇచ్చేయమని. అది కాకుండా మరొక 8000 యాక్చువల్గా అడుగుతున్నారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి రేపు బుధవారం కానీ బేస్తారం కానీ ముఖ్యమంత్రి గారు టైం ఇస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దాన్ని కూడా వీలైనంతవరకు శాంక్షన్ చేస్తాం. అదేవిధంగా 5566 రేషన్ కార్డు అడిగారు. అదేవిధంగా పెన్షన్స్ 3703 అడిగారు. ఈ రెండు కూడా ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టికి తీసుకుని ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి అవి కూడా శాంక్షన్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో, ఎందుకంటే నేను రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీ తిరుగుతున్నాను, అక్కడ జరుగుతున్న వర్క్స్ డెవలప్మెంట్ కళ్ళారా చూడటం, వాళ్ళతో డిస్కస్ చేయడం, ఆ తర్వాత నా లెవెల్లో చేయగలిగి నేను ఇక్కడ చేయడం, నా లెవెల్లో లేనివి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో ఏవైతే వీలవుతాయో వీలయ్యే వాటిని శాంక్షన్ చేయించి ముందుకు పోతున్నాం. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ శాఖలు జరుగుతున్నాయి. కర్నూలు అయితే ముఖ్యమంత్రి గారు దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేయాలి, మంచి స్మార్ట్ సిటీ చేయాలి. ఈరోజు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాయలసీమలో తిరుపతి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ అయింది. బెస్ట్ సిటీ ఏంటంటే ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసాం. ఈరోజు హైవే రోడ్ రాయలసీమ జిల్లాకి సెంటిమెంట్ కడప స్టీల్ ఫ్యాక్టరీ, నెల్లూరు చిత్తూరు ప్రజలకు ఎంతో కాలం చిత్తూరు చూస్తుంది దుగరాజు పట్నం. ఎందుకంటే ఈ స్టీల్ ఫ్యాక్టరీ కానీ దుగరాజు పట్నం కానీ రైల్వే చూస్తే ఎంతో మంది యువకులకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదేవిధంగా విశాఖపట్నం టు చెన్నై కారిడార్ వస్తే ఎంతో మంది యువకులకు ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా మెట్రో రైల్, అసలు విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్ ఇస్తామని ప్రాజెక్టులు పెట్టారు. అది ఇవాళ కర్ణాటకకి ఏది పెట్టి కర్ణాటకకి 17,000 కోట్ల రూపాయలు మెట్రో రైలు శాంక్షన్ చేశారు. ఇది ఎక్కడ అన్యాయం? అంతేకాకుండా 2014 కమిషన్ క్లియర్ గా చెప్పింది 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి, 2019కి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు లోటు నుంచి బయటకు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాదు అని రిపోర్ట్ ఇచ్చింది. సరే 19,000 కోట్లు కాదు, మేము 7,500 కోట్లు ఇస్తా ఉన్నారు, దాంట్లో కూడా 3,500 ఇచ్చారు, మిగతాది ఇవ్వాల, దానికి ప్రస్తావన ఇవ్వాల. ఇలా ఈరోజు ఈ రాష్ట్రానికి ఎక్కడైనా 9th షెడ్యూల్ 4th 10th షెడ్యూల్ అమరావతి రాజధాని. ఆ రోజు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు తిరుపతిలో ఎలక్షన్స్ అప్పుడు తిరుపతిలో బహిరంగ సభలో చెప్పారు, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టండి, నేను సపోర్ట్ చేస్తాను. ఈరోజు అమరావతి రాజధానికి 1,500 కోట్లు ఇచ్చారు. అమరావతి రాజధానిలో క్యాపిటల్ సిటీలో బిల్డింగ్లు కట్టడానికి క్యాపిటల్ సిటీ మాత్రమే, మొత్తం కాదు క్యాపిటల్ సిటీ మాత్రమే 1,450 ఎకరాలు మాత్రమే డెవలప్ చేయడానికి 11,600 కోట్లు కావాలని డీపీఆర్ పంపించారు కేంద్రానికి. అంతేకాదు వాళ్ళు ఇచ్చింది కేవలం 1,500 కోట్లు ఇచ్చారు. గుంటూరుకి 500 కోట్లు, విజయవాడ 500 కోట్లు, సివరేజీ స్నో వాటర్కి ఇచ్చారు, అది 3 సంవత్సరాల ప్రాజెక్ట్. అమరావతి రాజధానికి ఇచ్చింది 1,500 కోట్లు, 1,500 కోట్లు ఖర్చు పెట్టే సీసీలు ఇచ్చేసాము, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈసీలు ఇవ్వలేదన్నారు, అది తప్పండి. గుంటూరు విజయవాడకి ఈసీలు ఇప్పుడే రావు, అది 3 సంవత్సరాల ప్రాజెక్టు. శివరాజు ఇప్పుడు కూడా నెలలోనో 2 నెలలో అయ్యేది కాదు, అత్యధిక స్ట్రాంగ్ వాటర్ తీసుకుంటే 3 సంవత్సరాల ప్రాజెక్టు, దానికి కూడా 240 కోట్లకి ఈసీలు ఇచ్చాము. ఈ విధంగా
ఈ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 బిల్ పాస్ కావడానికి ఆ రోజు సహకరించిన బీజేపీ ప్రభుత్వం అది చేయాల్సిన బాధ్యత ఉంది. అది చేయమని అడిగాము, చేయలేదు, బడ్జెట్ లో పెట్టలేదు. పార్లమెంట్ లో మన సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అయితే మీరు అన్నట్టుగా నిన్న అరుణ్ జైట్లీ ఏదైతే మాట్లాడారు, ఈ రోజు కూడా అదే మాట్లాడారు. ఇది చాలా 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 బాధాకరమైంది. నేను రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు రోడ్లలో వచ్చారు, అందరూ వచ్చారు, అందరూ నిరసన వ్యక్తం చేశారు, కానీ వాళ్ళలో చదవలేదు. అయితే ఇది వెంటనే ముఖ్యమంత్రి గారు అందరితో, పార్టీలో ఉన్న అందరితోనూ, నాయకులు అందరితోనూ మాట్లాడి ముఖ్యమంత్రి గారు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు. అవును, మిత్రపక్షం కాబట్టి ఇన్ని రోజులు మిత్రపక్షంగా ఉంటూ ఈ రాష్ట్రాలు సీఎం ఢిల్లీ వేయించారండి. దీనికోసంగా విస్తరిస్తారని చూసాం, ఎందుకంటే వాళ్ళు ఒకటే అన్నారు, ఏదైనా చేయాలంటే, ఏదైనా యాక్ట్ లో ఉందంటే అది 1 సంవత్సరంలో ఇవ్వాల్సిన అవసరం లేదు, 5 సంవత్సరాల పీరియడ్ ఉంది, 5 సంవత్సరాల పీరియడ్ లో వరుసగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక యాక్ట్ లో ఉండేదాన్ని పూర్తి చేయడానికి 5 సంవత్సరాలకు టైం ఉంది. ఈనాడు ఎదురు చూసాం, ఇవాళ ఇదే మెయిన్ బడ్జెట్, ఈ బడ్జెట్ లో పెట్టుకుంటే ఫర్దర్ గా పెట్టేది లేదు. అందుకని ఇప్పుడు నిరసన వ్యక్తపరచడం జరిగింది. వాడు కానీ ఈ రోజు బడ్జెట్ లో పెట్టుంటే అసలు నిరసన వ్యక్తపరచున్నాడు. నిరసనలతో ఆపము, ఈ రాష్ట్రానికి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో రావచ్చిన అన్ని వచ్చే విధంగా అన్ని విధాలా ప్రయత్నిస్తాం. లేనప్పుడు ముఖ్యమంత్రి గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఖచ్చితంగా ముందుకు పోవడం. మున్సిపాలిటీస్ లో ఎలక్షన్ జరగలేదండి, అయితే కాకినాడ ఎలక్షన్ జరపడం జరిగింది. కాకినాడ ఎలక్షన్ అప్పుడు కోర్టు అడిగింది ఎలక్షన్ జరుపుతారా లేదంటే, ప్రభుత్వమే రిటర్న్ గా ఇచ్చింది మేము ఎలక్షన్ జరుపుతాం, వీఆర్ రెడీ అని. ఎందుకంటే లాస్ట్ మినిట్లో అడిగారు, మేము వేస్తున్నాం, వాళ్ళే డేట్ ఫిక్స్ చేశారు, ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాము. అదేవిధంగా మిగతా 10 మున్సిపాలిటీస్లో కోర్టులో ఇష్యూస్ని సాల్వ్ చేయాలనుకుంటే, అయితే ఇంతలోకే కేంద్రం కూడా అన్ని ఎలక్షన్స్ని ఒకేసారి పెడతాము, పెడితే బాగుంటుందని ప్రపోజల్ పెట్టడం వల్ల, ఆ ప్రపోజల్ డిస్కషన్లో ఉండటం వల్ల మేము కూడా యాక్చువల్గా ఒకేసారి పెట్టుకుంటే పోతుంది, మధ్యలో మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేయటం అని ఇన్ని రోజులు యాక్చువల్గా ఆగటం జరిగింది. అయితే ఒకేసారి ఎలక్షన్స్ ఉంటా లేదనేది కూడా ఏదో ఒకటి తేలిపోతుంది కాబట్టి, ఒకేసారి ఎలక్షన్స్ ఉండవు అంటే ఇమీడియట్గా 10 మున్సిపాలిటీస్ ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్ గారు వాళ్ళందరూ కర్నూలు నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పారు. ఈరోజు యాక్చువల్గా వాళ్ళందరూ నా దగ్గర నుంచి నిరసన వ్యక్తం చేసి రిపోర్ట్ చేశారు. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత మంత్రి గారు, నేను యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ పూర్తిగా వివరిస్తాం. ఆయన రైట్ టైంలో రైట్ వేలో డిసిషన్ తీసుకుంటాం.